ఈమెయిల్ ద్వారా రాజేష్ రాస్తున్నారు. ఇంట్లో పూజ చేస్తే ఆలయానికి వెళ్లాల్సిన అవసరం లేదా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆలయానికే కాదమ్మా, తీర్థయాత్రలకి ఎక్కడికి కూడా వెళ్లకుండా ఉండే మార్గం కూడా ఉంది మనకి. ఏమిటంటే వాటన్నింటినీ మన మనసులోనే భావన చేసి ఇక్కడే కూర్చుని దర్శించగలిగినటువంటి శక్తి వచ్చాక, ఆ శక్తి రాకముందు వెళ్లాల్సిన అవసరం ఉందేమో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మన ఇంట్లో మనం చేసేటటువంటి పూజ మంచిదే, మన ఇంటికి శక్తి వస్తుంది. కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే శక్తి ఎక్కువ, ఎందుకంటే అక్కడ యంత్రాన్ని ప్రతిష్ఠాపించి ఆ మూల విరాట్ కింద ధ్వజస్తంభం దగ్గర ఎంతో పూజలు చేసి అక్కడ శక్తిని కేంద్రీకరిస్తారు. దేవాలయాలన్నీ శక్తి కేంద్రాలు. ఆ శక్తి కేంద్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న శక్తిని మనం కొంత గ్రహించటం అవుతూ ఉంటుంది. మన ఇంట్లో అంత శక్తి ఉంటే దేవాలయంలో కన్నా, మనం వెళ్ళే దేవాలయంలో కన్నా ఎక్కువ శక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. లేదా మనం ఆ స్థితిని దాటి అతీత స్థితికి సాధనా మార్గంలో వెళ్ళినప్పుడు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. పైగా దేవాలయంలో శక్తి కూడా ఎప్పుడు పెరుగుతుందంటే ఆ స్థాపన చేసినప్పుడు ఉన్న శక్తి అక్కడ చేసేటటువంటి కార్యక్రమాల వల్ల పెరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువ మంది భక్తులు రావడం, ఎక్కువ పూజలు మొదలైన నిర్వర్తిస్తూ ఉండడం, భజనలు నామ సంకీర్తనలు మొదలైనవి జరగడం, సత్కార్యాలు జరగడం, యజ్ఞయాగాది క్రతువులు హోమాలు మొదలైనవి జరగటం, ఇవన్నీ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శక్తి మరింతగా పెరుగుతుంది. అంత శక్తివంతమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి కొంచెం శక్తి మనం కూడా తెచ్చుకునేటటువంటి గొప్ప అవకాశం ఆలయానికి వెళ్ళడం. మన ఇంట్లో అంత శక్తి ఉందా ఒక్కసారి ఆలోచించుకుందాం. మనకు అవసరం లేదంటే మరీ మంచిది. కొంతమంది మహాభక్తులైనటువంటి వాళ్ళు తీర్థయాత్రలు కానీ ఆలయాలకు కానీ వెళ్ళని అవసరం లేనటువంటి స్థితికి వచ్చారు. వాళ్ళు కావాలనుకుంటే తీర్థాలన్నీ వాళ్ళ పాదాల దగ్గరికే వస్తాయి. ఆ స్థితి వచ్చే వరకు వెడితే శక్తివంతులం అవుతాం.